హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి లైబ్రరీ ఈరోజు మనం శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన సెక్రటరీ నవల పదకొండవ భాగం చెప్పుకుంటున్నాం గత భాగంలో జయంతిని పలకరించడానికి రేఖారాణి మిస్సెస్ కరుణాకరం వస్తారు జయంతి ఒంటరితనాన్ని పోగొట్టడానికి సునంద కుటుంబాన్ని ఇక్కడకు పిలిపిస్తే బాగుంటుందని అనుకుంటాడు రాజశేఖరం కథలోకి వస్తే జయంతి ఏమిటది శేఖరం మా వారిని పిలిచి మీరంతా కుటుంబంతో సహా వచ్చి మా ఇంట్లో ఉండండి అన్నట్టు మాట్లాడాడట అంది సునంద మరునాడు సాయంత్రం ఆయనకి మతిపోయింది పళ్ళ బిగువన వచ్చింది సమాధానం అంటే అర్థం కానట్టు చూసింది సునంద ఏం లేదు సునంద నేను వచ్చి మీ ఇంట్లో ఉంటానంటే వద్దని మీ అందరినీ వచ్చి ఇక్కడ ఉండమంటున్నాడు నాకు సందడి కావాలిట అది ఆయన గారి ఉద్దేశ్యం జయంతి సునంద చేతి మీద చెయ్యి వేస్తూ సునంద అతను నన్నేదో మనిషిని చెయ్యాలనే ఉద్దేశంతో ఏవేవో ఊహిస్తున్నాడు అవన్నీ మీరు పట్టించుకోవద్దు అతనికి లోకంతో లెక్క లేకపోవచ్చు కానీ మనం ఎలా లెక్క చేయకుండా ఉండగలం అంతా ఏమనుకుంటారు ఇదంతా మా నిద్దరి ప్లాను అనుకోరు ఏమిటి నీ ఉద్దేశం అతను అడిగినంత మాత్రాన మేము వచ్చేసి ఉంటామనే అనుకుంటున్నావా నువ్వు వెనక్కి తగ్గుతూ అంది సునంద లేదులే కానీ మీ ఆయన శేఖరం మాట కాదనలేక ఊ అనేస్తాడేమోనని నా భయం అలాంటి భయాలు నీకేమీ అవసరం లేదులే నీకు సందడి కలిగించాలని ఆదుకోవాలని అనుకుంటే మా ఇంటికే తీసుకెళ్తాం ఉన్నంతలో చూసుకుంటాం అంతేగాని నాకెక్కడికి రావాలని లేదు సునంద ఉండాలని లేదు మెల్లగా అతన్ని ఒప్పించి ఏ హాస్టల్లోనైనా చేరి ఇక్కడ నుండి తప్పించుకోవాలని నా ఉద్దేశం సాధ్యమైనంత త్వరలో ఇది జరిగి తీరుతుంది కూడాను అది అంత సులభమని నేను అనుకోను అంది సునంద రెండు రోజుల తరువాత భోజనాల దగ్గర శేఖరం తనే అన్నాడు మన ఇంటికి వచ్చి ఉండడానికి సునంద ఏమాత్రం ఇష్టపడడం లేదట ఏమిటి అభ్యంతరం నాకెలా తెలుస్తుంది ఇందులో నీ ప్రమేయం ఏమీ లేదా అనే అడుగుతున్నాను ఉంటే తప్పే ఉంది అయినా ఇక్కడ నేనే ఉండడం జయంతి ఆగిపోయింది శేఖరం సూటిగా చూశాడు నేను ఎక్కడైనా హాస్టల్కి వెళ్ళి ఉంటాను అంది అన్నం కెలుకుతూ అతను మౌనం వహించాడు నగర్లో వర్కింగ్ ఉమెన్ హాస్టల్ ఉందిట అందులో జయంతి వాక్యం పూర్తి లేదు జయంతి నీకు ఇది వరకు ఒకసారి చెప్పాను హాస్టల్కి పంపడం నాకు ఇష్టం లేదని ఎందుకు నువ్వు అందమైన దానివి ఆ సరేనా జయంతి చురుగ్గా తలెత్తి చూసింది శేఖరం మొహంలో పరిహాసం స్పష్టంగా కనిపిస్తోంది నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కొద్ది రోజులు నువ్వు ఈ ఇంట్లో ఉండడం తప్పదు అది బాగా తెలుసుకో భోజనం ముగించి చెయ్యి కడుక్కోవడానికి లేచి వెళ్ళిపోయాడు జయంతి రెప్పవాల్చకుండా అన్నంలోకి చూస్తూ కూర్చుండిపోయింది ఏమిటి ఇతని అధికారం ఎవరిచ్చారు తను తిరగబడి మాట్లాడలేకపోతోందేం మనసంతా కోపం నింపుకున్న జయంతికి కళ్ళ నిండా నీళ్లు నిండి బొగ్గల మీదికి కారసాగాయి శేఖరం లాంటి వాళ్ళు సాధారణంగా మాట్లాడరు మాట్లాడితే అది అక్షరాల నిజమని రుజువు చేసుకుంటారు సునంద ఇష్టపడలేదు ఎంత ప్రయత్నం చేసినా జయంతి ఆ ఇంట్లోంచి బయటపడే మార్గం తోచలేదు శేఖరం సునంద భర్తకి అంతకు క్రితం జయంతి చేసే ఉద్యోగం ఇచ్చాడు సునంద వాళ్ల రాకపోకలు ఎక్కువయ్యాయి వనితా విహార్ వాళ్ళు చూపిస్తున్న ఆదరణ కూడా లేకుండా ఉంది చీటికీ మాటికి ఏదో వంక మీద జయంతి దగ్గరకు వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు గంటల తరబడి జయంతి వెనకపోయినా సోద ఏదో వాళ్ళు చెప్పుకొని వెడుతున్నారు జయంతి నూటికి తొంభై సార్లు వేళ్లకుండా తిరస్కరిస్తోంది అయినా చిత్రం వాళ్ళు పట్టించుకోవడం లేదు వాళ్ళకి కావలసింది మీరు కాదు మీ ద్వారా శేఖరం గారు ఒకసారి ఈ గొడవంతా జయంతి నోటి నుంచి విని శివరాం నవ్వుతూ అన్నాడు నిజమే అనుకుంది జయంతి మరింత అసహ్యం వేసింది ఉదయం పది గంటలకి కామేశ్వరమ్మ గారి దగ్గరకు వెళ్ళిన జయంతి సాయంత్రం నాలుగు గంటలకు ఇంటికి వచ్చింది వరండా మెట్లు ఎక్కుతూ ఉండగా లోపల నుండి మాటలు వినిపించాయి ఏం గవర్నమెంట్ ఏం ఆనకట్టలండి ఈరోజు చూసిన ప్రాజెక్టు తెల్లవారి చూస్తే ఒక్క సిమెంట్ ముక్క కూడా మిగలట్లేదట ఇంజనీర్లంతా ఇక్కడే ఎక్కడో కట్టామే అని తలలు గోక్కోవలసి వచ్చిందట దేశం బాగుపడమంటే ఎలా బాగుపడుతుంది దరిద్రం తీరమంటే ఎలా తీరుతుంది ఎవరో ఆవేశంగా బిగ్గరగా అంటున్నారు శేఖరం ఎవరితోనో మాట్లాడుతున్నట్టున్నాడు జయంతి పమిట తీసి భుజం చుట్టూ కప్పుకొని తల వంచుకుంటూ గబగబా లోపలికి వెళ్ళపోబోయింది జయంతి ఇలా రా హాలు దాటి లోపల అడుగు అడుగు పెట్టేస్తుండగా శేఖరం వెనక నుండి పిలిచాడు ఆగి వెనక్కు తిరిగింది ఐదారుగురు ఆడవాళ్ళు ఇద్దరు మగవాళ్ళు ఉన్నారు రా అని ఇంకోసారి పిలిచి ఈమె అంటూ పరిచయం చెయ్యబోయాడు తెలుసులేండి మిస్సెస్ శేఖరం ఒక ఆవిడ తెలివంతా ఉలకపోసింది ఉలిక్కిపడ్డ జయంతి ఆవిడ వైపు కోపంగా చూసింది శేఖరం ఆవిడ పొరపాటును కరెక్ట్ చేయకుండానే వీళ్ళంతా వరద బాధితుల సహాయార్థం విరాళాలు పోగు చేస్తున్నారట ఇదిగో ఈమె సరస్వతీ రామన్ నల్లగా పొట్టిగా అడ్డంగా ఉన్న ఆవిడని చూపించాడు జయంతి నమస్కారం చేసింది ఆవిడ లేచి ప్రతి నమస్కారం చేస్తూ కూర్చోండి అంది హాల్లో మిగతా సోఫాలు చైర్సు అందరూ ఆక్రమించేసుకున్నారు శేఖరం పక్కన తప్ప ఎక్కడా ఖాళీ లేదు శేఖరం జరిగి చోటిచ్చాడు కానీ జయంతి కూర్చోలేదు అతని సోఫా పక్కగా నిలబడిపోయింది సరస్వతీరామన్ తన వెంట వచ్చిన వారినందరినీ పరిచయం చేసింది ఇంతకీ ఎంత ఇవ్వాలో చెప్పండి శేఖరం నవ్వుతూ అన్నాడు ఎంతేమిటండి మేము అడిగినంత మీరిస్తారా ఏదో ఉడతా భక్తి మీ స్థితికి తప్పకుండా ఉంటే చాలు సరస్వతీరామన్కు డబ్బు ఎక్కువ ఎలా రాబట్టాలో తెలుసు బాగుంది నేను ఇచ్చే డబ్బుతో నా స్థితి తెలుస్తుందంటారా అది కాదనుకోండి సహజంగా మీకేదో అలవాటు ఉంటుంది కదా శేఖరం జేబులో నుండి పర్సు తీస్తుండగా ఇంకో ఆవిడ పోనీ మిస్సెస్కి ఇవ్వండి ఆవిడ ఎంత ఇస్తే అంతే అంది జయంతి వారించబోతున్నట్టు ఏదో అనబోతుండగా శేఖరం తనే అందుకుంటూ ఆమె పేరు జయంతి పేరు వదిలేసి మీరు మిస్సెస్ మిస్సెస్ అంటే ఒప్పుకోదు అన్నాడు రెండు అర్థాలు వచ్చేటట్టు ఓహో చాలా భావాలు గల వ్యక్తి కాబోలు పోనీండి జయంతి శేఖరం అంట వద్దొద్దు కోపం వచ్చే పని చేస్తే మన విరాళం తగ్గిపోవచ్చు జయంతి గారు మీకు తోచినంత ఇవ్వండి అంది సరస్వతీరామన్ ఇదంతా హాస్యంగా తీసుకుంటూ శేఖరం పర్సు జయంతికి అందించాడు అది అందుకోకుండా అతని వైపు చూస్తుండిపోయింది ఇవ్వు అన్నాడు నవ్వుతూ ఇంకా పిల్ల పాప లేనట్టుంది ఎవరో మెల్లగా అనడం జయంతికి శేఖరానికి ఇద్దరికీ వినిపించింది ఇద్దరి చూపులు కలుసుకున్నాయి శేఖరం కళ్ళలో చిత్రమైన భావం మనోహరంగా మెరిసి జయంతి గుండెల్లోకి దూసుకుపోయి క్షణం సేపు కొట్టుకునేలా చేసింది గభాల్న అతని చేతిలో ఆక్కుని తెరిచి అందులో ఉన్నదంతా ఎంత ఉందో చూడకుండా తీసి సరస్వతీరామన్ చేతిలో పెట్టేసింది గుడ్ చాలా ఉదార హృదులు మీరు ఎనిమిది వందల రూపాయల విరాళం అంటే సామాన్యం కాదు లెక్క పెట్టుకుని బ్యాగ్లో పెట్టుకుంటూ అంది ఎనిమిది వందలా జయంతి మనసులోనే ఉలిక్కి పడింది భయంగా శేఖరం వైపు చూసింది శేఖరం ఇదేమీ గమనించినట్టు మరి ముందే మీరు మీ స్థితికి తగ్గట్టు అని లంకి పెట్టారయ్యే అన్నాడు నవ్వి వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత జయంతి క్షమించండి అంది ఎందుకు నేను అంత డబ్బు ఉంటుందనుకోలేదు అదా అంటూ నవ్వేసి నీకు కోపం తెప్పించినందుకు నాకు ఈ మాత్రం శిక్ష లేకపోతే ఎలా అన్నాడు జయంతికి మర్చిపోయిన కోపం రెట్టింపుగా తిరిగి వచ్చింది లేకపోతే బుద్ధి లేదు వాళ్ళకి ఆరామాగా కనిపిస్తే అనగేయడమేనా వాళ్ళదేం పొరపాటు లేదు జయంతి నేను ఒంటరి ఒంటరిగాడినని తెలుసు నా భార్య కాకపోతే ఇంకే ఆడది అంత చనువుగా ఇంట్లోకి వెడుతుంది అందులో నువ్వేమో బుద్ధిమంతురాలిలా పమిట భుజాల చుట్టూ కప్పుకుని మెడను కనబడనివ్వలేదు అవును నిజమే జయంతికి అప్పుడు గుర్తొచ్చింది చిచి పమిట తీసి సరిగ్గా వేసుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయింది శేఖరం ఆ రోజు మామూలు కంటే చాలా ముందుగా ఇంటికి వచ్చేశాడు జయంతి గదిలో కూర్చుని తల దుంగుకుంటోంది అతని చేతిలో ఏదో ప్యాకెట్ ఉంది అది జయంతి పక్కన పెడుతూ త్వరగా తయారు కావాలి అన్నాడు ఎందుకు ఎందుకేమిటి ఈరోజు ప్రమీల పుట్టినరోజన్న సంగతి మర్చిపోయావా ఆశ్చర్యంగా అడిగాడు మొన్నటి రోజున ప్రమీల ఇద్దరు స్నేహితురాళ్ళని వెంటేసుకుని వచ్చి ఎల్లుండి తన పుట్టినరోజని తప్పకుండా రావాలని మరీ మరీ పిలిచింది ప్రమీల వచ్చినప్పుడు శేఖరం కూడా ఇంట్లోనే ఉన్నాడు చదువుకుంటున్న పేపర్ పక్కకు తీస్తూ ఇంకా పుట్టినరోజేమిటి పాపాయివా అని వెక్కిరించాడు అవును పాపాయినే అంది సగర్వంగా ప్రమీల పాపాయేమిటి నువ్వింకా అసలు పుట్టనే లేదు ఎల్లుండి పుట్టబోతున్నావు ఎగతాళి చేశాడు అవునవును జోలపాట పాడడానికి మీరు రండి ఫక్కుల నవ్వింది ప్రమీల అసలు సంగతి నాకు తెలిసిలే ఈ రూపంలో అందరి దగ్గర బహుమతులు కొట్టేయవచ్చునని అయ్యా తమరేం తీసుకురానవసరం లేదు ఒకవేళ తెచ్చినా తిప్పి పంపబడును సరేనా తమరు దయచేసి జన్మదిన శుభాకాంక్షలు తలిపితే అదే మాకు మహాభాగ్యం శేఖరం వచ్చి ప్రమీల నెత్తి మీద మొట్టి ఎన్నింటికి రావాలి అన్నాడు ఆడవాళ్ళు ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు మగవాళ్ళు ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు టైమింగ్స్ తప్పించి వస్తే ఆడవాళ్ళు మగవాళ్ళుగా మారిపోతారా తప్పకుండాను జయంతి ఇద్దరి సంభాషణ వింటూ కూర్చుండిపోయింది ప్రమీల మరొకసారి తప్పకుండా రమ్మనమని జయంతికి చెప్పి వెళ్ళిపోయింది ఈరోజు పుట్టినరోజు అని గుర్తున్న మాట నిజమే కానీ ప్రమీల వాళ్ళింటికి వెళ్ళడానికి జయంతికి ఏమాత్రం ఇష్టం లేదు అందుకే తీరికగా కూర్చుని జుట్టు చిక్కు తీసుకుంటోంది నిన్నే మాట్లాడవేం నువ్వు త్వరగా తయారైతే నేను క్లబ్కు పెడుతూ నిన్నక్కడ దింపేసి నేను వచ్చేటప్పుడు ఎక్కించుకొస్తాను అని టవల్ తీసుకుని బాత్రూమ్ వైపు వెళ్ళబోతూ ఆ పెట్టెలో ఏముందో చూడు అన్నాడు కుతూహలాన్ని రేకెత్తించే కంఠంతో ఏమిటది నిర్లక్ష్యంగా అడిగింది తెరిచి చూడు నీకే తెలుస్తుంది అంటూ బాత్రూమ్ వైపు వెళ్ళిపోయాడు అతను ముఖం అది కడుక్కుని తిరిగి వచ్చినా జయంతి ఇంకా అలాగే తల దువ్వుకుంటూ కూర్చుంది అదేమిటి ఇంకా అలాగే కూర్చున్నారే జయంతి తలెత్తుతూ వెళ్ళి తీరాలా అంది అవును వెళ్ళి తీరాలి శేఖరం వైపు చూశాడు అది పెట్టిన చోట పెట్టినట్టే ఉంది ముట్టుకున్న జాడ లేదు కనుబొమ్మలు కొద్దిగా ముడుస్తూ అందులో నీకు చీర ఉంది అది నీలం చికెన్ వాయిల్ జాకెట్ మ్యాచ్ అవుతుంది ఈ చీర కట్టుకుని ఆ బ్లౌజ్ వేసుకురా అన్నాడు నేను వేసుకునే బట్టలు కూడా మీరే ఎన్నిక చెయ్యాలా అవును నువ్వు లేచి త్వరగా తయారైరా వెళ్ళు అనవసరంగా నాతో ప్రతిదానికి ఆర్గ్యూ చేయకు నాకు నచ్చదు అన్నాడు విసుగ్గా జయంతి త్వర త్వరగా జడ అల్లుకోవడం ముగించి నిశ్శబ్దంగా అట్టపెట్టె తీసుకుని వెళ్ళిపోయింది లేత నీలం రంగుకి చిక్కటి నీలంలా హంసబారున్న చీర జయంతి పది నిమిషాల్లో తయారై వచ్చింది శేఖరం మొహం వికసించింది ఏది ఇలా తిరుగు ఇలా దగ్గరకురా చీర అంచు మడతబడిన చోట సరిచేస్తూ అచ్చు నేను ఊహించినట్టే ఉన్నావు చాలా బాగుంది చీర నీకు నచ్చిందా టైం అయిపోతుందన్నారుగా నీర్లిప్తంగా అంది శేఖరానికి వెంటనే దగ్గరకు లాక్కుని మూతి పెట్టుకున్న ఆ పెదవుల్ని కసితీరా వద్దు వద్దు నవ్వుతూ ఉంటాను అని బ్రతిమిలాడే వరకు కొరకాలనిపించింది ఎంత బాగున్నావో తెలుసా నా మీద కోపం నీ కళ్ళకు పొరలు అడ్డొచ్చాయి కానీ ఎవరు చెప్పారు నీ మొహం తెలియడంలా అంటూ మృదువుగా భుజాల మీద చేతులాంచి జయంతి రోజు సినిమా హాల్లో పుట్టినరోజుకి నేను పంపిన చీర కట్టుకున్నప్పుడు ఇలాగే ఉన్నావా అన్నాడు జయంతి మాట్లాడకుండా మొహం తిప్పేసుకుంది జయా శేఖరం ఇంకొంచెం దగ్గరకు తీసుకుని ఏదో చెప్పబోయాడు వెంటనే అడ్డు తగులుతూ నన్ను నా పేరుతో పిలవకండి నేను భరించలేను ఎందుకని నా పేరుతో బామ్మ తప్ప ఇంకెవరూ పిలవరు నన్ను అంత ఆత్మీయంగా చూసేవాళ్ళు కూడా కంఠం చేరబోవడంతో ఆగిపోయింది ఆవిడ నాకు ఆ వారసత్వం వదిలి వెళ్ళిందింటే అంటే సరిపోదు ఉదాహరణ చూపిస్తే మీరన్నటికీ చూపించలేరు ఇప్పుడే చూపిస్తా క్షణం సేపు అతని కళ్ళలోకి చూసిన జయంతి మెల్లగా అతని చేతుల నుండి తప్పించుకుని దూరంగా వెళ్ళిపోతూ మీరు చూపించలేరు ఒకవేళ చూపించినా నేను నమ్మను మీరు సమర్థులు ఎన్నైనా సృష్టించగలరు జయంతి దెబ్బతిన్నట్టు చూశాడు శేఖరం మనం వెళ్ళడానికి ఇంకా ఆలస్యం అవుతుందంటే నాకు పని ఉంది సునంద కొడుక్కి స్వెటర్ అల్లుతున్నాను అది పూర్తి చేసుకుంటాను జయంతిని మిస్సెస్ కరుణాకరం ఇంటి దగ్గర దింపేసి శేఖరం క్లబ్కు వెళ్ళిపోయాడు కారులో నుండి దిగుతున్న జయంతిని చూసి కరుణాకరం బట్లర్ నివ్వెరపోయాడు చాలా రోజుల క్రితం అప్పుడప్పుడు వనితా విహార పని మీద వచ్చి గంటలు గంటలు ఇక్కడ వరండాలో వెయిట్ చేయడం వాడికి తెలుసు వాడు ఆశ్చర్యం నుండి తేరుకోకముందే ప్రమీల పరిగెత్తుకుంటూ వచ్చి జయంతి చేయి పట్టుకుని ఆధారంగా లోపలికి తీసుకువెళ్ళింది అదేమిటి మీరు రారు అంది కారు బ్యాక్ చేసుకుంటున్న శేఖరాన్ని నాకు పనుంది మొత్తానికి తొమ్మిది లోపల వస్తాలే అంతేనా ఆడవాళ్ళ టైం అని నీ మొహం నవ్వేశాడు శేఖరం తప్పకుండా రావాలి సుమా ప్రమీల చెయ్యి ఊపుతూ అంది లోపలికి వస్తుండగా మీరు అలా ఉన్నారేం అని సమాధానం కోసం చూడకుండా ఈ చీర బాగుంది కాదు కాదు ఈ చీరలో మీరు చాలా బాగున్నారు అంది జయంతికి కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది ప్రమీల ఎంత మాట్లాడుతుందని అందులో ఒంటరిగా ఉన్నప్పుడు తనతో అస్సలు అనుకోలేదు జయంతిని చూస్తూనే మిసెస్ కరుణాకరం లేచి వచ్చింది ఎవరి అమ్మాయి ఎవరో అడిగారు జయంతి మా ప్రమీల స్నేహితురాలు జయంతి ఓ పక్కగా కూర్చుండిపోయింది అక్కడున్నవాళ్లలో చాలామంది అపరిచితులే ఒకళ్ళిద్దరు మటుకు జయంతిని హాయ్ అని ఈ అమ్మాయి వనితా విహార్ సెక్రటరీ కదూ అని ఒక సందేహం వెలుబొచ్చబోతే వెంటనే మిసెస్ కరుణాకరం తను కల్పించుకుంటూ ఇప్పుడు కాదు మానేసి చాలా రోజులైంది మా ప్రమీల స్నేహితురాలు మీ మెల్లో దండ చాలా బాగుందండి ఎక్కడ కట్టించారు అంటూ ప్రసంగం మరోవైపుకు మార్చేసింది జయంతి వచ్చిన అరగంటికి రేఖారాణి వచ్చింది వస్తూనే దగ్గరికి వచ్చి బాగున్నావా అని ఆప్యాయంగా పలకరించి పక్కన కూర్చుంది బట్టలు ధరించే పద్ధతిలో రేఖారాణి ఎప్పటికప్పుడు నూతనత్వం ప్రదర్శిస్తూ ఉంటుంది అక్కడున్న అందరి దృష్టి రేఖారాణి మీదనే ఉంది ఆవిడ అదేమీ తెలియని అమాయకురాల్లా జయంతికి ఎదురుగా కూర్చున్న ఆవిడతో కులాసా కబుర్లు ప్రారంభించింది మరొక ఐదు నిమిషాల్లో మహాకాయాన్ని ఈడ్చుకుంటూ సుమిత్రాదేవి వచ్చింది ఉన్న ఒళ్ళు దాచుకోవాలని కానీ దాన్ని వాళ్ళు వింతగా చూస్తారని కానీ ఆవిడకి ఏమీ బాధ లేదు లేకపోతే శరీరాన్ని గురించిన వ్యంగ్యోక్తులకి అలవాటు పడిపోయిందో ఆవిడ వస్తూనే ప్రమీల దగ్గరకు వెళ్ళి బొగ్గగిల్లి వెంట తెచ్చిన అట్టపెట్టి ఇచ్చి ఎంతసేపు అయింది వచ్చి అని రేఖారాణిని పలకరిస్తూ పక్కన కూర్చుంది ఇద్దరు కొద్దిసేపట్లోనే వనితా విహార గొడవల్లో పడిపోయారు మాటల మధ్యలో అటు ఇటు ఊరికే యథాలాపంగా చూస్తున్న సుమిత్రాదేవి జయంతిని చూసి ఎవరు జయంతే నేను గుర్తుపట్టలేదు సుమా అంటూ రేఖారాణి ముందు నుండి వంగి అడిగింది మీరు చూశారనుకున్నాను గుర్తుపట్టకపోవడం ఏమిటి మారిపోయిందంటారా బోలెడంతా మనిషి మొహంలో పెద్దరికం వచ్చింది అందులోనూ ఆ బట్టల్లో ఆ అమ్మాయి ఉంటుంది ఎవరి దగ్గర మర్చిపోయారా అంది రేఖారాణి ఏం జయంతి శేఖరం కులాసాగా ఉన్నాడా ఈ మధ్య బొత్తిగా నల్లపోసైపోయాడు అంది సుమిత్రాదేవి తీరుబడి ఉండొద్దు జయంతి వైపు చూస్తూ అర్ధయుక్తంగా నవ్వింది రేఖారాణి జయంతికి ఎందుకో వాళ్ల మాటలు ముళ్ళుగుచ్చుకున్నట్టు జర్రులు పాకినట్టు అనిపించింది ఎంతలో ప్రమీల పరిగెత్తుకుంటూ వచ్చి జయంతి చెయ్యి పట్టి లేవదీస్తూ నా ఫ్రెండ్కి నిన్ను పరిచయం చేస్తానురా వాళ్ళు నువ్వెవరని అడుగుతున్నారు అంది జయంతి లేచి నిశ్శబ్దంగా ప్రమీల వెంట వచ్చేసింది ఇంతకీ అదృష్టవంతులు ఇంకా ఏ ఆ అదృష్టం వెనక నుండి ఇద్దరి మాటలు మెల్లగా స్పష్టంగా వచ్చి జయంతి చెవుల్ని సోకాయి ప్రమీల ఫ్రెండ్స్ కొద్దిసేపు అది ఇది మాట్లాడి వెళ్ళిపోయారు అయినా జయంతి ఇంకా అక్కడే నిలబడిపోయింది ఇంకా వాళ్ల మాటలే చెవుల్లో గింగురుమంటున్నాయి వీళ్ళకి ఎందుకంత కోపం మధ్యలో తనేం చేసింది వెళ్ళి సూటిగా శేఖరాన్ని ఎందుకు అడగలేరు ఇక్కడ ఇలా నిలబడి చూస్తుంటే వద్దన్నా పాత రోజులు జ్ఞాపకానికి వస్తున్నాయి వనితా విహార్ సెక్రటరీగా చేసినప్పుడు సర్క్యులర్ మీద చిన్న సంతకం కోసం ఈ ఇంటి వరండాలో తనెంతసేపు పడిగాపులు పడి కూర్చుందో లోపలికి పిలిచి మిసెస్ కరుణాకరం ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడేది ప్రమీల కనీసం కన్నెత్తైనా చూసేది కాదే ఇప్పుడు ఎందుకు విలువ మీరు కాదు కావలసింది వాళ్ళకి మీ ద్వారా శేఖరం గారు శివరాం మాటలు గుర్తుకు వచ్చాయి వాళ్ల మనసులో అభిప్రాయాలు ఏమీ మారలేదు ఊసర వెల్లుళ్ళ రంగులు మారుస్తున్నారంటే అదేమిటి ఇక్కడ నిలబడిపోయారే వెనక నుండి వచ్చిన ప్రమీల గొంతు విని ఉలిక్కిపడి చూసింది ప్రమీల పక్కన శేఖరం ఉన్నాడు హాలులో అందరికీ ఎడంగా ఒక మూల నిలబడి ఉంది జయంతి ఇద్దరి చూపులు క్షణం సేపు కలుసుకుని వెంటనే విడిపోయాయి రండి రండి మిసెస్ కరుణాకరం ఆదరంగా ఆహ్వానించింది రేఖారాణి రాణి సుమిత్రాదేవి కూడా లేచి ఎదురుగుండా వచ్చారు శేఖరం నాకు పనుంది వెడతాను అన్నాడు అప్పుడే కళ్ళు వెడల్పు చేసి కనుబొమ్మలెత్తి ఎత్తి చర్యం వెలుబుచ్చింది రేపు ఒక ముఖ్యమైన పని ఉంది కాగితాలు చూసుకోవాలి ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది వాచి చూసుకుంటూ అన్నాడు రేఖారాన్ని శేఖరాన్ని తినేసేటంత తీవ్రంగా చూస్తోంది కానీ శేఖరం వాటిని గమనించట్లేదు వాళ్ళెంత బలవంతం చేసినా శేఖరం వినలేదు రాజయంతి అని పిలిచి ప్రమీల చెయ్యి పట్టుకుని మెలేస్తూ విష్ యూ హ్యాపీ బర్త్డే మేడం అన్నాడు బాబోయ్ ఇప్పుడే పుట్టిన పాపాయిని చెవి వెళ్లిపెట్టకూడదు దేవతలు శపిస్తారు అంది ప్రమీల పర్వాలేదు ఈ పాపాయి పుట్టగానే చీర కట్టుకుందిగా అసలు మీరు బహుమతులు ఇవ్వనన్నారుగా నువ్వు అసలు తీసుకోనన్నావుగా ఇస్తే తీసుకోకుండా ఎలా తీసుకుంటావని తెలిసి తేవడం మానేస్తే ఎలా ఇద్దరి సంభాషణకి మిసెస్ కరుణాకర మొహం ప్రసన్నమైంది అందరికీ మరొకసారి చెప్పి బయటికి వచ్చేశాడు దోవ పొడుగున ఇద్దరూ మాట్లాడుకోలేదు ఎవరి ఆలోచనలలో వాళ్ళుండిపోయారు ఆ రాత్రి ఎంత ప్రయత్నించినా జయంతికి నిద్ర పట్టలేదు మనసులో ఎవరో ఇక్కడ నుండి వెళ్ళిపో అని అరవసాగారు ఎక్కడికి వెళ్ళను అతను వెళ్ళనివ్వడు తెలియకుండా పారిపో వెతికి పట్టుకోడు అందుకని ఈ అశాంతిని భరిస్తూ బుర్ర పగలగొట్టుకుని పిచ్చిదాని అవుతావా ఎందుకు అవుతాను నేనే అతని కోసం పాకులాడుతున్నానా అతన్ని వాళ్ళలో వేసుకోవాలని ఆరాటపడుతున్నానా నాకెందుకు భయం మనసు మాట్లాడలేదు ఇంకెప్పుడు అలా వాళ్లలోకి వెళ్ళకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండు పట్టించుకోకు జయంతి ఇంకా నిద్రపోలా హఠాత్తుగా వినిపించిన ప్రశ్నతో ఉలిక్కి పడింది గదిలో దీపం లేకపోయినా అవతల గదిలో నుండి వస్తున్న వెలుగులో గుమ్మంలో శేఖరం నిలబడి ఉండడం కనిపించింది నిద్రపోతున్నాను దిండులో తల దూర్చుకుంటూ అంది ఇందాకటి నుండి గమనిస్తున్నాను దిండులో తలని ఎందుకలా పొర్లిస్తున్నావు నొప్పిగా ఉందా లేదు లేదు నేను నిద్రపోతున్నాను నిద్రపోయేవాళ్ళు నిద్రపోతున్నానని చెప్తారా ఇప్పుడే మెలకు వచ్చింది నాకు అబద్ధం ఆడవలసిన అవసరం ఏమొచ్చింది ఇప్పుడు గదిలోకి వచ్చి లైట్ వేస్తూ అన్నాడు వద్దు వద్దు లైట్ తీసేయండి ఎందుకు వెలుగు చూడాలంటే అసహ్యం వేస్తోంది మొన్న మొన్నటి దాకా చీకటి చూస్తే భయం కదా జయంతి మాట్లాడలేదు శేఖరం లైట్ తీసి దగ్గరగా వచ్చాడు జయంతికి ఎందుకో భయంతో గుండెలు కొట్టుకోసాగాయి అతడొచ్చి మంచం మీద కూర్చుంటే దగ్గరికి తీసుకుంటే గుప్పెళ్ళు బిగించి గుద్దుతుంది గోళ్లతో పీకుతుంది పళ్ళతో కరుస్తుంది నా అసహ్యం నిన్ను చూస్తే బయటకు పో అని అరుస్తుంది శరీరం బిగపట్టుకుని ఎదురు చూస్తోంది కానీ అతను అలాంటిది ఏమీ చెయ్యలేదు కట్టెళ్ళు కూడా తీసి ఉంచావెందుకు కిటికీలో నుండి చల్లగాలి వేయడం లేదు మంచం చాలా దగ్గరగా ఉంది వేసగనా కట్టెళ్ళు సరిచేసి వెళ్ళిపోతూ క్షణం సేపు ఆగి క్షమించు జయంతి ఇంకెప్పుడు నిన్నలా ఒంటరిగా వాళ్ళలోకి పంపను నువ్వు ప్రమీలతో కొద్దిగా కులాసాగా కాలం గడుపుతావని ఆశించాను నేను రాగానే ఒంటరిగా ఒక మూల నిలబడిపోయిన నిన్ను చూడగానే నాకు అర్థమైపోయింది నువ్వు వాళ్లలో కలవలేవని అని ఆగి అదే మంచిదిలే అన్నాడు మండిపోతున్న మనసు మీద మంచు వర్షం కురిసినట్టయింది మనశ్శాంతి కోసం బలవంతాన పంపితే మరింత అశాంతితో తిరిగి వచ్చావు అదంతా మర్చిపో నిద్రపో అన్నాడు మృదువుగా జయంతికి హఠాత్తుగా ఏడుపు వచ్చేసింది అతని చెయ్యి అందితే దాన్ని రెండు చేతులతో పెనవేసుకుని పడుకుంటే నిశ్చింతగా నిద్రపడుతుంది అనిపించింది పైకి నోరు తెరిచి చెప్పేయాలనుకుంటుండగానే శేఖరం మెల్లగా తలుపులు చేరవేసి వెళ్ళిపోయాడు తరువాత చాలాసేపటికి కానీ నిద్ర పట్టలేదు అంతవరకు అతను మేలుకునే ఉన్నట్టు తలుపు సందుల్లో నుండి వస్తున్న వెలుతురు చెప్పింది గదిలో కిటికీ చెవ్వల్ని ఆనుకుని పరధ్యాసగా నిలబడింది జయంతి ఇంతలో శేఖరం లోపలికి వచ్చాడు అతన్ని చూసి మెల్లగా అక్కడ నుండి వెళ్ళిపోబోయింది శేఖరం వారిస్తూ జయంతి ఆగు అంటూ జేబుడు తడుముకుని టికెట్స్ తెచ్చాను రవీంద్ర భారతిలో చండాలికట్ డ్యాన్స్ డ్రామా ఉంది నువ్వు సునంద వెళ్ళండి శివరామ్ కూడా వస్తాడు ఫోన్ చేశాను అన్నాడు టిక్కెట్లు తీసి ఇస్తూ శివరాం పేరు వినగానే జయంతి ముఖం వికసించింది అతని మధ్య కనిపించి చాలా రోజులయ్యింది టిక్కెట్లు తీసుకుని వెళ్ళబోతూ మరి మీరు అంది ఆగి నేనా నేను రావడం లేదు ఆగు నేను కూడా రావాలా చెప్పు నువ్వు రమ్మంటే వస్తాను ప్రసన్నంగా ఆతృతిని ఆపుకుంటూ అడిగాడు వద్దు పొద్దుపోయినా పర్వాలేదు శివరాం వస్తాడుగా శేఖరం మొహంలో ప్రసన్నత పోయింది నాకు తెలుసు అందుకే అతనికి ఫోన్ చేశాను జయంతి మొహం ఎర్రబడింది మరేం మాట్లాడకుండా వెళ్ళిపోయింది ప్రోగ్రాంకి సునంద రాలేదు జయంతి శివరాం ఇద్దరే వెళ్ళారు అనుకున్నట్టే చాలా ఆలస్యం అయ్యింది అద్భుతంగా ఉన్న నృత్య నాటికతో పాటు మధ్య మధ్య శివరాం వాత్సల్యపూరితమైన వాక్కులతో జయంతి మనసులో కలిగిన ఉత్సాహం మొహంలోనూ కళ్ళలోనూ ప్రతిఫలిస్తోంది ఇంటికి తిరిగి వస్తుండగా నీతో గడిపిన క్షణాల్లో నాకెంతో తృప్తి మనశ్శాంతి కనిపిస్తాయి శివరాం అంది అది నా అదృష్టం అన్నాడు సంభాషణ ఆ పైన జరగలేదు ఇంటికి వచ్చేసిన తరువాత కారు దిగి మెట్లెక్కి తనతో పాటే లోపలికి వస్తున్న శివరాంని లైట్లు లేవు ఆయన ఇంకా తిరిగి రాలేదులా ఉంది అంది జయంతి అయితే నేను వస్తాను శివరాం ఆగిపోయాడు నీకు నా కృతజ్ఞత ఎలా తెలియపరచాలో తెలియడం లేదు శివరాం మౌనంగా ఊరుకున్నాడు ఎప్పుడైనా నీ నుండి ఏదైనా నాకు కావాలంటే కాదనవు కదూ ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎప్పుడూ అనను దృఢంగా అన్నాడు థ్యాంక్స్ ప్రపంచంలో నీలాంటి మిత్రుడున్నాడని గుర్తుకొస్తే చాలా ధైర్యం అనిపిస్తుంది ముఖ్యంగా ఎలాంటి పరిస్థితుల్లో నాకంటే విలువైన వాళ్ళు మీకున్నారు అది మీరు గుర్తించడం లేదు జయంతి నిట్టూర్పు విడిచింది పొద్దుపోతోంది వస్తాను సరే మెనీ మెనీ థ్యాంక్స్ జయంతి చేయి చాచింది మీరు పదే పదే ఆ మాట అని నన్ను సిగ్గుపడేలా చెయ్యకండి వస్తా గుడ్ నైట్ జయంతి చేతిని అంటీ అంటనట్టు అందుకుని వదిలేశాడు అతను కారు తిప్పుకుని గేటు దాటి వెళ్లే వరకు అక్కడే నిలబడిపోయింది కారు వెళ్ళిపోయింది ఈరోజు ఎంత బాగా గడిచింది తనెంత మూర్ఖురాలు శివరాం సాన్నిధ్యంలో ఇంత కులాసాగా ఉంటుందని తెలిసి కూడా అతన్ని నిర్లక్ష్యం చేస్తోందెందుకు దగ్గరగా ఉన్న తలుపులు తోసి చీకటిగా ఉన్న హాల్లోంచి లోపలికి వెళ్ళేటందుకు లైటు వేసింది వేస్తూనే ఉలిక్కి పడింది స్విచ్ మీద చెయ్యి తీయాలన్న విషయం కూడా మర్చిపోయింది హాల్లో మధ్యగా ఉన్న సోఫాలో శేఖరం వెనక్కి జారగిలబడి కూర్చున్నాడు అతని రెండు చేతులు కళ్ళ మీద ఉన్నాయి మీరు మీరిక్కడున్నారా తడబడుతూ అంది ఇప్పుడే వచ్చి పది నిమిషాలయ్యింది ఎలాగూ నువ్వు వచ్చే టైం అయింది కలిసి భోజనం చేయవచ్చునే కూర్చున్నాను అతని కంటధ్వని బట్టి మేలుకునే ఉన్నాడని తెలుస్తోంది మీరు మీకు మా మాటలు వినిపించలేదు నేను వినాలని ఉద్దేశించి అన్నవి కాదుగా కళ్ళు తెరిచి జయంతి వైపు చూస్తూ అడిగాడు అతని మొహం చాలా అలసటగా ఉంది క్రాఫ్ట్ కొద్దిగా చెరిగింది జయంతి మొట్టమొదట సెక్రటరీగా చేరిన రోజుల్లో ఉదయం ఉల్లాసంగా వెళ్ళి ఆ మీటింగ్స్ ఆ గొడవల్లో ఇలాగే మధ్యాహ్నం భోజనానికి విసుగ్గా అలసటగా వచ్చి కుర్చీలో వాలిపోయేవాడు చెప్పు నేను వినాలని అన్నవేనా జయంతి కాదన్నట్టు ఊపింది అయితే నేను వినలేదు సరేనా త్వరగా బట్టలు మార్చుకుని రా భోజనం చేద్దాం నాకు ఆకలి వేస్తోంది జయంతికి తన మొహం సరిగ్గా కనబడదీయకుండా లేచి వెళ్ళిపోయాడు జయంతి చాలాసేపు అక్కడే నిలబడిపోయింది పై సంఘటన జరిగిన దాదాపు వారం రోజులకి జయంతి గదిలో పుస్తకం తిరగేస్తూ కూర్చుంది వేల తినడం ఎవరైనా వస్తే బాతాఖానీ కొట్టడం లేకపోతే పుస్తకాలు చదవడం తప్ప ఇంకే పని లేదు అక్కడికి సునంద పిల్లలకి స్వెట్టర్లు అల్లి ఇచ్చింది కోటేశ్వరమ్మ గారికి ప్లాస్టిక్తో ఒక బ్యాగ్ చేసి ఇచ్చింది కానీ అవేమి మనిషికి అలసట తప్పించేవి కానీ మానసికంగా తృప్తినిచ్చేవి కానీ కాదు క్రిందటి రోజున సునంది వచ్చినప్పుడు ఇలాగే ఏం తోచడం లేదు అంటే ఏదో ఒక పని కల్పించుకో లేకపోతే శేఖరాన్ని అడుగు అతనే చూపిస్తాడు అని సలహా ఇచ్చింది అతన్ని అడిగితే బాగానే ఉంటుంది కానీ ఎలా అడగాలన్నదే సమస్య అతను వేసే ఎదురు ప్రశ్నలను తట్టుకోవాలంటే భయం ఆ రోజు చండాలిక డ్రామాకి వెళ్ళి వచ్చిన తరువాత శివరాంతో తన మాటలు విన్నాడని భయపడింది తను కానీ అతను అవి పట్టించుకున్నట్టే లేదు మామూలుగానే ఉన్నాడు రెండు మూడు రోజుల వరకు జయంతికి ఏదో దొంగతనం చేసినట్టు అనిపించింది శేఖరం విశ్రాంతి తీసుకునే సమయం ఇది సునందు సలహా గుర్తు తెచ్చుకుని లేచి వెళ్ళింది జయంతి లోపలికి వచ్చేసరికి శేఖరం గదిలో కూర్చుని మేజోళ్లు వేసుకుంటున్నాడు ఈ ఇంట్లో అందరూ పనిచేస్తున్నారు ఉపోద్ఘాతంగా అంది శేఖరం తలెత్తి విస్మయంగా చూశాడు జయంతి చూపులు తిప్పేసుకుంటూ నాకే సిగ్గేస్తోంది నేను ఒక్కదాన్నే ఏ పని పాట లేకుండా కూర్చుని తింటున్నాను బాగుంది తినడం పని కాదని ఎవరంటారు గంభీరంగా అన్నాడు పరిహాసం కాదు నిజంగా అడుగుతున్నాను మీరు నాకు ఏదైనా పని చూపించాలి ఏ పని చేస్తావో చెప్పు ఇది వరకు సెక్రటరీగా ఉన్నప్పుడు ఏం చేసేదాన్నో అది బాగానే ఉంటుంది కానీ మరి సునంద భర్తని తీసేయాల్సి వస్తుంది జయంతి మౌనం వహించింది పాపం వాళ్ళకి సేకరం ఈ ఉద్యోగం ఇచ్చినప్పటి నుండి నిశ్చింతగా సుఖంగా ఉంటున్నారు రోజుకు కనీసం రెండు మూడు సార్లైనా సునంద శేఖరం ఉపకారం జ్ఞాపకం చేసుకోకుండా ఉండదు హఠాత్తుగా ఈ ఉద్యోగం పోతే ఇది ఇష్టం అనిపించలేదు అసలు దానికి శేఖరం ఒప్పుకుంటాడన్న నమ్మకం కూడా లేదు పోనీ ఇంకేదైనా శేఖరం గదంతా పరిశీలిస్తూ ఏం పని చేస్తావు నువ్వు నాకేం కనిపించడం లేదు అన్నాడు ఏదైనా సరే సాక్స్ పూర్తిగా తొడుక్కున్న శేఖరం ఏ పనైనా సరేనా ఆత్మగౌరవం అలాంటివేవి అడ్డురాదా అన్నాడు మొహంలో కోపం తొంగి చూసినా నిగ్రహించుకుని ఊహ్ అన్నట్టు తల ఊపింది అయితే ప్రస్తుతం నా కంటికి కనిపిస్తున్నవి ఇవి నా బూటు రోజు పాలిష్ చేయడం నేను రాత్రిపూట వేసుకునే పంచే షర్టు రోజూ ఉతకడం ఇంకా అంటూ తలెత్తాడు కానీ జయంతి అప్పటికే గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది మరునాడు అర్జెంటు పని మీద బయటికి వెళ్ళడానికి బయలుదేరిన శేఖరం బట్టలు వేసుకుని గబగబా బూట్ల దగ్గరకు వచ్చి వాటిని చూసి వాసు కోపంగా అరిచాడు వాసు పరిగెత్తుకొచ్చాడు ఒళ్ళు దగ్గరుంచుకునేనా ఈ పాలిష్ చేసింది ఏమిటి పద్ధతి అంతా నా ప్యాంటు ఉండాలా తగలబడాలా అన్నాడు చిరాగ్గా వాసు భయంగా మౌనం వహించి చూస్తూ ఉండిపోయాడు మాట్లాడవేం నిద్రపోతున్నావా శేఖరం మరింత కోపంగా కసిరాడు అవి అవి ఈరోజు నేను చెయ్యలేదండి మరెవరు చేశారు అమ్మగారండి నేను చెబుతుంటే లేదు అమ్మాయి గారా శేఖరం వెనక్కి తగ్గాడు అంటే ఓహో ఇప్పుడు అర్థమైంది నిన్న తమాషాగా అన్న మాటలు నిజంగానే సీరియస్గా తీసుకుందన్నమాట శేఖరం మొహంలో కోపం ఎగిరిపోయింది కానీ ప్రసన్నతని పైకి కనపరచకుండా గారు నా బూట్లు తుడిచేటట్లయితే నువ్వెందుకు ఇక్కడ గాడిదలు కాయడానికా బుద్ధి లేదు వెళ్ళు వెళ్ళి త్వరగా ఇంకో జత పాలిష్ చేసి తీసుకురా అర్జెంట్ అన్నాడు వాసు తూనీగలా పరిగెత్తాడు మరో ఐదు నిమిషాల్లో నిగ నిగలాడుతున్న మరో బూటు తీసుకొచ్చి శేఖరం కాళ్ళ దగ్గర పెట్టాడు అమ్మాయిగారు ఏం చేస్తోంది బట్టలు ఉతుకుతున్నారండి అమ్మాయిగారు బూట్లు తుడవడమే కాదు ఇంకా చాలా పనులు చేస్తుంది అన్నట్లుంది వాడి ధోరణి బట్టలు ఉతుకుతోందా ఉలిక్కి పడుతూ పని మనిషి ఏమయ్యాడు అన్నాడు ఉన్నారండి దొడ్లో ఏ ప ఏదో పని చేస్తున్నారు నేను రమ్మంటున్నానని పిలుచుకురా బూట్లు తొడుక్కుంటూ అన్నాడు మళ్ళీ పరిగెత్తాడు వాసు అయ్యగారు ఎందుకు అర్జెంటుగా పిలుస్తున్నారంటే పనిచేస్తున్నవాడల్లా వదిలిపెట్టి ఆత్రంగా పరిగెత్తుకొచ్చాడు వాడొచ్చేసరికి శేఖరం నిలువుటద్దం ముందు నిలబడి తల దువ్వుకుంటున్నాడు అయ్యా పిలిపించారా గుమ్మం బయట ఒదిగి నిలబడి వినయంగా అడిగాడు ఈరోజు తారీఖంత వెనక్కి తిరగకుండానే అడిగాడు శేఖరం తారీఖా ఆశ్చర్యంగా తల మునిగినంత పని అయింది వాడికి తారీఖు అడగడానికి తనని పిలవడం ఏమిటి శేఖరం వెనక్కి తిరిగి తారీఖె ఎంత నిన్నే అన్నాడు రెట్టిస్తూ పని మనిషి నెత్తిగోక్కుంటూ నిలబడిపోయాడు గిన్నెలు తోముకునేవాడికి దొడ్లు ఊడ్చుకునే వాళ్ళకి తారీఖులు ఏం గుర్తుంటాయి ఒక్క పహలీ తప్ప వాసు తారీఖెంతరా పదండి పక్కగా నిలబడిన వాసు సగర్వంగా చెప్పాడు ఇదిగో ఈ నెల జీతం ఇది తీసుకుని నువ్వు తక్షణం దయచేయి జేబులోంచి డబ్బు తీసి గిరాటెట్టాడు శేఖరం బాబుగారు పనిమనిషి బెత్తర పోయాడు అవున్రా అమ్మాయిగారు నా బట్టలు ఉతుకుతుంటే నువ్వెందుకు నా నెత్తికెక్కడానికా వెళ్ళు కోపంగా అన్నాడు అయ్యగారి కోపంలో అంతరార్థం ఇట్టే కనిపెట్టేసిన వాడు వెంటనే చేతులు నలుపుకుంటూ మొత్తుకుంటున్న మొహంతో నేనేం చెయ్యనండి బాత్రూంలోంచి వెళ్ళి పొమ్మని బట్టలు లాక్కుంటే ఏం చెయ్యాలో మీరే చెప్పండి అయిపోయింది ఈసారి క్షమించండి అని లెంపలేసుకున్నాడు గదిలోకి వచ్చి కింద పడిన డబ్బు తీసుకుని కళ్ళకద్దుకుని శేఖరానికి అందిస్తూ పిల్లలు కలవండి తమ మీద బతుకుతున్నాం ఇంకెప్పుడు చెయ్యను చేస్తే తన్ని తగిలి అన్నాడు శేఖరం క్షణంసేపు వాడిని తీవ్రంగా చూసి సర్లే ఒక్కసారి ఇచ్చింది తీసుకోవడం నాకు అలవాటు లేదు రాఖీ పండుగ వస్తుందిగా నీ పిల్లలకి బట్టలు కుట్టించుకో ఇంకోసారి ఇలాంటిది నా చెవిని పడిందంటే బాగుండదు అన్నాడు గంభీరంగా ఈసారి ఇంకొంచెం ఆశ్చర్యపోయినవాడు ఆనందంతో వికసించిన మొహంతో వాసువంక విజయగర్వంతో చూస్తూ డబ్బు బొడ్లో దోపుకుని వెళ్ళిపోయాడు రోజు మరునాడు బయట పనులతో శేఖరానికి ఊపిరి సలపలేదు భోజనానికి కూడా ఇంటికి రాలేనంత తొందరలో ఉండిపోయాడు మూడవ రోజు మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత గదిలో మంచం మీద పడుకుని పుస్తకం తిరిగేస్తున్నాడు ఇంతలో జయంతి లోపలికి వచ్చింది శేఖరం చూసి చూడనట్టు ఊరుకుని పేజీలు తిప్పసాగాడు మీరు కొంచెం వాసుని పని మనిషిని కేకలు వెయ్యాలి ఫిర్యాదు చేస్తున్న ధోరణిలో అంది ఎందుకు పుస్తకం తీసి ఆశ్చర్యపోతున్నట్టు చూసి ఏం అపరాధం చేశారు వాళ్ళు అన్నాడు మొన్న నిన్న ఈరోజు కూడా నేను మీ బూట్లు తొడవపోతే వాసు వాటిని లాక్కుని నేనేం చేస్తాను గాడిదలు కాస్తానా అంటూ వాటిని నాకు అసలు అందనివ్వలేదు పని మనిషి ఏమో అసలు బాత్రూంలో అడుగు పెట్టేటందుకే వీలు లేకుండా గొమ్మానికి అడ్డంగా నిలబడి వీల్లేదండి మీరు బట్టలు పిండితే నేనెందుకు ఇక్కడ ఎవరిని ఎత్తికెక్కడానికి అన్నాడు శేఖరం మొహానికి పుస్తకాన్ని పూర్తిగా చాటు చేసుకున్నాడు మీరు ఆషామాషీగా తీసుకోవద్దు నన్ను ఏం చేయమంటావు వాళ్ళని పిలిచి కేకలు ఎందుకు తీసుకున్న జీతాలకి న్యాయంగా పనిచేస్తున్నందుక లేకపోతే నుంచి తీసేయండి నా వల్ల కాదు వాళ్ళకి మీ సునంద మొగుడిలా పిల్లా జల్లా ఉన్నారు అయితే నాకు ప్రత్యేకంగా ఏదైనా పని చూపించండి మొండిగా అంది జయంతి అంత ప్రత్యేకంగా ఎందుకు కాలక్షేపానికా లేక రుణం తీర్చుకోవడానికా మీరు ఎలా అనుకున్నా సరే నిర్లక్ష్యంగా అంది నువ్వు చెయ్యాలంటే ఎవరు అడ్డు రాకుండా ఉండాలంటే కొన్ని పనులున్నాయి చెప్పండి నువ్వు చెయ్యనంటే చేస్తానని చెప్పడంలా అయితే విను నా జుట్టుకు నూనె రాసి తలదొవ్వాలి నేను స్నానం చేస్తుంటే వీపుకి సోప్ రాయాలి జయంతి కళ్ళు వెడల్పు చేసుకుని చూడసాగింది నేను సాయంత్రం వచ్చేసరికి నేను తెచ్చిన చీరల్లో నాకు చాలా ఇష్టమైన దానిని ధరించి నీట్గా తయారై కాఫీ కప్పుతో ఎదురొచ్చి అతని వాక్యం పూర్తి కానే లేదు ఎంతలో టపీమని ఏదో వచ్చి పడడంతో ఉలిక్కిపడి అటు చూశాడు అప్పటికే టేబుల్ పక్కగా నిలబడిన జయంతి దాని మీదున్న పుస్తకాలన్నీ తీసి బలం కొద్దీ వరసగా విసరసాగింది వర్షంలా గబగబా పడుతున్న పుస్తకాల నుండి దెబ్బలు తగలకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ బాబోయ్ జయంతి ఆగు అంటూ అరిచాడు పుస్తకాల పరంపర రావడం తగ్గిన తరువాత శేఖరం గట్టిగా ఊపిరి పీల్చుకుని తలెత్తి చూశాడు జయంతి అప్పటికే అక్కడ నుండి పారిపోయింది గదిలోకి వచ్చి భళ్ళున తలుపులు మూసుకున్న జయంతికి అతని మాటల్లో పరిహాసం కనుకొలుకుల్లో కొంటెతనం పెదవుల చివర చిరునవ్వు గుర్తుకొస్తూనే ఒళ్ళు భగ్గుమని మండడం మొదలుపెట్టింది ఏమిటి అతని ఉద్దేశం కేవలం అతని చేతిలో కీలుబొమ్మ అనుకుంటున్నాడా అసలు సీరియస్గా మాట్లాడడమే మానేశాడెందుకు ఇంట్లోంచి వెళ్ళిపోతానంటే వెళ్ళిపోనివ్వుడు పోనీ ఉంటే విలువగా చూడడు ఇదే మర్యాద అసలు అతనెవరు తనెవరు ఇలాంటి పరిస్థితుల్లో భగవంతుడు ఎందుకు తోసివేయాలి ఏం చెయ్యలేని ఆవేశంతో మనసంతా కోపంతో నిండిపోయిన జయంతికి దుఃఖం ముంచుకొచ్చింది కన్నీళ్లతో కనురెప్పలు బరువెక్కాయి పది నిమిషాలైన తరువాత శేఖరం వచ్చి తలుపు తట్టి జయంతి అని పిలిచాడు ఆమె పలకలేదు తలుపు తీయి నిన్నే ఇంకోసారి పిలిచాడు అప్పటికీ మాట్లాడలేదు తలుపు తీయలేదు రెండు మూడు సార్లు పిలిచి సమాధానం రాకపోవడంతో అతను వెళ్ళిపోయాడు మిగిలిన కథ తరవాయి భాగంలో చెప్పుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సర్వేజన సుఖినో భవంతు జై హింద్